సామాజిక సమస్య, దాని వెంటాడుతున్న మాఫియా నేపథ్యం. ఇప్పుడు సౌత్లో సక్సెస్ ఫార్ములా ఇదే. ఈ మధ్య కాలంలో ఈ థీమ్తో తెరకెక్కిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇదే స్టోరీ లైన్ మీద పడ్డారు మిగతా డైరెక్టర్స్. ఒక్కోసారి ఒక్కో ఫార్ములా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే ఎంత స్ట్రాంగ్ గా డైరెక్టర్ దాన్ని యూజ్ చేసుకున్నాడు అన్నదానిపైనే దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సక్సెస్ కు క్యారాఫర్జస్ గా మారిన ఫార్ములా మాత్రం మాఫియా నేపథ్యం. సివిలియన్స్ కు ఒక ప్రాబ్లం వస్తుంది, దాని చుట్టూ వలయంగా మాఫియా కమ్మేస్తుంది. హీరో దానికి సొల్యూషన్ చూపిస్తాడు. సరిగ్గా ఇదే థీమ్తో రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతారా కన్నడ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తోంది. రిషబ్ షెట్టి హీరోగాను డైరెక్టర్ గాను విజృంభించిన ఈ మూవీని అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి భూమినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల నుంచి ఆ భూమిని లాక్కునే కుట్ర వారికి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. తమ కళతో భగవంతుణ్ణి సేవించుకుంటున్న ఆ అమాయకులను హీరో ఎలా కాపాడతాడు, తమ భూమిని వారు ఎలా సొంతం చేసుకున్నారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అద్భుతమైన కథ కథనాలతో, షాకింగ్ క్లైమాక్స్తో, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కాంతారా సినిమా ఆడియన్స్కు సరికొత్త అనుభూతినిచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. ల్యాండ్ మాఫియా నేపథ్యంలో సరికొత్త ప్రజెంటేషన్తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ దీపావళి కానుకగా విడుదలైన తమిళ మూవీ సర్దార్, అదే పేరుతో ఈ మూవీ తెలుగులో కూడా విడుదలైంది. తండ్రి కొడుకులుగా కార్తీ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాని పియాస్ మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ప్రాణకోటికి ఫ్రీగా దొరికే వాటర్ను కమర్షియల్గా మార్చేసే, దాంతో కొన్ని లక్షల కోట్లను దోచుకోవాలనుకునే మాఫియా ముఠాకి ఓ సీక్రెట్ స్పై ఎలా అడ్డు తగిలాడు అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ప్లాస్టిక్ బాటిల్స్తో వాటర్ తాగడం ఎంత డేంజరో అన్న విషయం ఈ సినిమాతో అర్థమవుతుంది. ఎంతో ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఇన్ఫర్మేటివ్గా రూపొందిన ఈ సినిమా దీపావళి సినిమాల్లో నెంబర్ వన్గా రన్ అవుతోంది. హీరో ఎలివేషన్స్, ట్విస్ట్స్ ఈ మూవీకి హైలైట్ పాయింట్స్. వాటర్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా అదరగొడుతోంది. ఈ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో సమస్య డ్రగ్ పెడ్లింగ్. దీనివల్ల యూత్ నాశనమైపోతోంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే మాఫియాను కూకటివేళ్లతో పెకిలించాలి. దానికోసం ఎప్పటినుంచో సీక్రెట్ ఏజెంట్గా ఉన్న విక్రమ్ ఈ ఆపరేషన్లో తన కొడుకును పోగొట్టుకుని మళ్లీ ఏజెంట్గా యాక్టివేట్ అవుతాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఆ సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఎప్పటినుంచో సరైన హిట్స్ లేని కమల్ హాసన్ ఈ మూవీతో తిరిగి సూపర్ ఫామ్లోకి వచ్చారు. ఏజెంట్ విక్రమ్గా కమల్ విశ్వరూపం చూపించారు. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఈ సినిమాకి మరింతగా బలమయ్యారు. టాలీవుడ్ టాప్ లీడింగ్ హీరోయిన్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాట్ ఈస్ ద మూవీ? ఎర్లియర్ గా పుష్ప మూవీలోని ఐటమ్ సాంగ్ తో సమంత పానిండియా రేంజ్ లో పేరు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం జాను సినిమాతో కథానాయికగా నటించిన శామ్ మళ్లీ ఇంతవరకు మరో సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద, ఖుషీ సినిమాల్లో నటిస్తోంది. వీటిలో యశోద ఓ థ్రిల్లర్ మూవీ. హరి అండ్ హరీష్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ మెడికల్ మాఫియా బ్యాక్డ్రాప్లో థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్తో తీసిన సినిమా. ఇందులో శామ్ సరోగేట్ మదర్గా వెరైటీ రోల్ చేసింది. వేరే వారికి సరోగేట్ మదర్ అయ్యే ప్రయత్నంలో గర్భం ధరించి ఒక హాస్పిటల్లో చేరిన యశోదకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. సరోగసీ విధానంతో ఆ ఆసుపత్రి ఏదో మాఫియా గుప్పిట్లో ఉందని తెలుసుకుంటుంది. అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది, సరోగసితో కోట్లు కొల్లగొట్టే పెద్ద మనుషులు ఎవరు అనే సత్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటరిగా పోరాడుతుంది యశోద. థ్రిల్లింగ్ సీన్స్తో అడుగడుగున ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేయబోతోంది ఈ సినిమా. వచ్చే నెల 11న ఈ సినిమా పానిండియా రేంజ్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి.